ఏంటి ఎడమొహం పెడమొహంలా ఉన్నారు? కొన్ని మొహాలంతేలే. తను చెప్పింది తన మొహం గురించే కాదు, తమరి మొహం గురించే చెప్పా. ఆ సీమిట పగాయి గురించి మనకెందుకులే కాని, పద నేను ఆఫీసులో డ్రాప్ చేస్తాను. నువ్వెందుకు శశి మా ఆఫీస్కి రావటం? మరి నువ్వెలా వెళ్తావు? మా సీనియర్తో కలిసి వెళ్తాను. మా ఇద్దరి డెస్ట్ని అదే కదా. ఐ మీన్ మా ఇద్దరి డెస్టినేషన్ అదే కదా అంటున్నాను. సో మేమిద్దరం కలిసి వెళ్ళొచ్చు కదా? అది నీకు అభ్యంతరం లేకపోతేనే. అభ్యంతరమా? నాక ఎందుకు? తను నీ ఒడ్పే కదా. తన బైక్ వెనుక సీట్ నీదే కదా. నీ ప్లేస్లో నేను బైక్ ఎక్కితే నువ్వేమైనా ఫీల్ అవుతావేమోనని. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏముండవు. సీనియర్ మీకేమైనా అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా? నాకైతే అస్సలు లేవు. అయితే నాకు లాంటియో. ఐ మీన్ మీతో కలిసి మీ బైక్ ఎక్కి మీతో పాటు ఆఫీస్కి వెళ్ళటానికి నాకు ల్యాండ్ క్లియర్ అంటున్నాను. దట్స్ ఇట్. సరే పద పద, ఆఫీస్లో మనకి చాలా పనులు ఉన్నాయి. ఓకే సీనియో, బాయ్ శశి. థ్యాంక్ యూ. ఎస్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వైశాలి, అడగగానే వచ్చి బ్లడ్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంటి. వస్తాను. బాయ్ బాయ్ బాయ్. హలో, నేను నీకు చెప్పలేదు. నేను నీకు చెప్పలేదు, నీ చేతికి చెప్పాను. రా వైశాలి. నీ వెనుక సీటే కాదు, పెళ్లి పీటల మీద నీ పక్క సీట్ కూడా నాదే అవుతుంది. ఎక్కు.